తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన బరిలోకి దిగాలి అనే ఆలోచన చేస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తిరుపతి ఎన్నికల గురించి హస్తిన వెళ్ళి ఢిల్లీ పెద్దలతో భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలిసి అక్కడ చక్రం తిప్పే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలి, పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలి అనేది. అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో అలాగే తనకున్న ఇమేజ్తో ఎట్టి పరిస్థితుల్లో తన అభ్యర్థి జనసేనకు సంబంధించిన ఒక ఎంపీ క్యాండిడేట్ పార్లమెంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా గెలిచి తీరతాం అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది జనసేన పార్టీ అనేది కొంతమంది చెబుతున్న మాటలు. అంటే జనసేన నాయకులు కూడా ఒకవేళ నిజంగా మాకు అవకాశం ఇస్తే చాలా అద్భుతం, మేము చేసి చూపిస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరతామనేది కొంతమంది చెబుతున్నారు. ఆల్రెడీ జనసేనకు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు. అయితే పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది, కేంద్రం ఏం చెబుతుంది, కేంద్రం అవకాశం ఇస్తుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ నిజంగా ఈ బలమైన సంకల్పంతోనే కేంద్రం దగ్గరికి వెళితే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు అవకాశం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలి అనే భారతీయ జనతా పార్టీ కూడా అనుకుని ఉంటే గనక ఒకవేళ అప్పుడు ఖచ్చితంగా జనసేనకు అవకాశం రాదు. ఒకవేళ అదే జరిగితే తర్వాత పరిస్థితి ఏంటి, పొత్తుకు తెగదెంపులు చేసుకుంటారా, భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చేసి ఇండివిజువల్గా జనసేన తన అభ్యర్థిని బరిలోకి దింపి పోటీ చేసే అంత సత్తా జనసేన పార్టీ దగ్గర ఉందా లేదా అనేది అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడు పరిణామాలు బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే కాలమేనా అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే ప్రత్యర్థి నుంచి ప్రత్యర్థి విడిపోతే వాళ్ళ ఓట్లు చీల్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది ఖచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీకి కలిసి వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఓకే, ఆ ఓటింగ్ ఒక పార్టీకి వెళ్తుంది, అదే భారతీయ జనతా పార్టీ వేరు జనసేన పార్టీ వేరు అనుకున్నట్టుగా ఉంటే కనుక ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి కావాల్సిన ఓట్లు వాళ్ళు చీల్చుకుంటారు, వీళ్ళకి కావాల్సిన ఓట్లు వీళ్ళు చీలుస్తారు, ఒక పక్క టీడీపీ చీల్చాల్సిన ఓట్లు టీడీపీ చీలుస్తుంది. అప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా సింగిల్గా బరిలోకి దిగి సింగిల్గా పోరాటం చేసిన వైసీపీదే విజయం దక్కుతుందా అనేది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అదే మాటలు చెప్తున్నారు, వైసీపీకి చెందిన సీనియర్ నేతలు కానీ నిన్న రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ చూసుకుంటే ఎందుకు ఢిల్లీలో ఇవన్నీ తిరగడం, ఎలాగ గెలవలేని దానికి, ఏమీ సాధించలేని దానికి, మీరు ఎన్ని కష్టపడినా ఏం చేసినా ఫైనల్గా గెలిచేది వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ అక్కడ కూడా అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది అనేది. సో ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అటు ఇటు అయితే పొత్తి గుడ్ బై చెప్తారా, ఏం చేస్తారనేది వేచి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.